హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు కొన్ని నార్మల్గా నిత్య జీవితంలో ఉపయోగపడేవి ఎలా చేసుకుంటే వీలుగా వాటిని మనం వాడుకోవచ్చు అనే దాని మీద మాట్లాడాలనుకుంటున్నానండి. వేసవికాలం వచ్చేసింది. జనరల్గా ఆడవాళ్ళకి పని పెరిగిపోతుందండి, ఎందుకంటే సంవత్సరానికి సరిపడా వడియాలని, అప్పడాలని, తర్వాత పొడులని, తర్వాత కారం పొడిని అవని ఇవన్నీ చేయాల్సి వస్తుంది. దాంతో పని ఎక్కువైపోతుందండి. దీని కారణంగా ఏమవుతుందంటే ఆడవాళ్ళు తొందరగా వేసవికాలం అందులో ఈ పని ఎక్కువ అయ్యేటప్పటికి బలహీన పడతారు. దాంతో కాళ్ళు బాగా లాగేస్తాయండి. ఆ లాగడం ఇలా ఇలా కాదు, బాగా లాగేస్తాయి. ఎందుకంటే బాడీలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. దానికి తోడు అదేమిటి, బలహీనత కూడా తోడవుతుంది. కొన్ని అనారోగ్యాలు కూడా ఉంటే, అనారోగ్యాలు ఉండడం అనేది ఇవాళ రేపు చాలామంది బాధపడుతున్నారండి అనారోగ్యంతో. సరే, వీటికి ఏం చేయాలి? ఇలా మరి ఒడియాలు పెట్టాలి తప్పదు. చీకటితో లేచిపెట్టే వీలుంటే ముందు రోజే పెట్టాలి అనుకున్నప్పుడు ముందు రోజు ఏం చేయాలి అంటే, చక్కగా పప్పు నానబెట్టేసుకుని ఉదయాన్నే సాయంకాలం 4 గంటలకో 5 గంటలకో ఎప్పుడు వీలుంటే అప్పుడు చక్కగా ఎండ తగ్గిన తర్వాత రుబ్బేసుకుని వెంటనే దానికి కావాల్సిన అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర పొడి, అవి ఇవి కావాల్సిన వెల్లుల్లిపాయలు అన్నీ కూడా రెడీ పెట్టేసుకుని ఈ పప్పులో కలిపే వీలుంటే పిండిలో కలిపేసేయండి. లేదు అంటే ఆ గిన్నె తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి దాని మీద ఈ పదార్థాలు ఏవైతే అంటే అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ మిక్సీ పట్టేసి దానిపైన ఒక చిన్న గిన్నెలో పెడితే తెల్లారి ఉదయాన్న చీకటితో లేచి కొంచెం అలారం పెట్టుకుని కొంచెం పెందరడే లేస్తే ఏమవుతుంది అంటే ఎండ పడకుండా ఇవన్నీ దెబ్బదెబ్బ కలిపేసుకుని ఎండ పడకుండా పైకి వెళ్ళి ఒడియాలు పెట్టడానికి వీలుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనుషులు బలహీన పడరు. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే, ఈ ఒడియాలు పెట్టేటప్పుడు ఇంకో అవసరం అనుకుంటే కొద్దిగా ఈ పక్క వాళ్ళని, వాళ్ళని, వీళ్ళని ఎవరో ఒకళ్ళని హెల్ప్ తీసుకోండి. తర్వాత ఊరగాయలు పెట్టుకోవాలి అంటే ముందుగా అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. మిరపకాయలు ఎండబెట్టుకుని కారం కొట్టించుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మిల్లుకే పంపించేస్తాం కదా. హోమ్ ఫుడ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో హోమ్ ఫుడ్కి ప్రయారిటీ ఇవ్వాలండి, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉంది. సరే, అందుకని హోమ్ ఫుడ్కి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డాబాలు, టెర్రస్ గార్డెన్లు ఇలాంటి వాళ్ళకి వండు ఒడియాలు కానీ అప్పడాలు కానీ ఏమైనా సరే ఎండబెట్టుకు పప్పులు ఇవన్నీ ఎండబెట్టుకోవడానికి వీలుంటుంది. అయితే మామూలు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇంత సౌకర్యం ఉండదండి. అపార్ట్మెంట్ పైన డాబా ఉంటే పర్వాలేదు, దానిపైన ఏ పక్షులు ఉన్నాయంటే అవన్నీ కెలికేస్తాయి. అందుకని చెప్పి అవదో భయం. అందుకని ఎండ ఉన్నంత వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి కదా. వేసవికాలమే ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలండి. కొన్ని ఒడియాలకి అంటే పిండి ఒడియాలు ఇలాంటివి, సగ్గుబియ్యం ఒడియాలు ఇలాంటివి ఇంట్లో పెట్టేసుకోవచ్చు అండి. ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక మినపప్పు ఒడియాలు ఇలాంటివి అంటే కనుక తప్పనిసరిగా ఎండ కావాలండి. ఈ అప్పడాలు అలాంటివి కూడా ఇంట్లో పెట్టేసుకోవచ్చు, కొద్దిగా ఎండ తగిలినా చాలు వాటికి. రోజు ఒకసేపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక తెల్లారకు ముందే పెట్టేయడం అనేది ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి కారణమవుతుందండి. తర్వాత ఏంటంటే ఈ అనారోగ్యం అంటే ఈ కాళ్ళు చేతులు లాగేసేయడం ఇలాంటివి ఉన్నప్పుడు నేను కొత్తగా ఒక విషయం కనుక్కున్నానండి. ఏమిటంటే అది పని ఎక్కువ అయ్యేటప్పటికీ జనరల్గా వీక్ అయిపోతూ ఉంటాం కదా, దాని తోడు చెమటలు అన్నీ ఎక్కువైపోతాయి. సరే, ఈ కాళ్ళు లాగుతున్నాయి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తే ORS ఉంది, అది తాగానండి. బాగా కాళ్ళు లాగేసేసి ఇంకేం చేయాలో అర్థం కాక నేను తమలపాకుతో తయారు చేసిన నూనె ఒకటి గతంలో మీకు ఒక వీడియో పెట్టాను. అది కావాలనుకుంటే తమలపాకుతో తయారు చేసిన నూనె వీడియోని చూడండి, నా ప్రీవియస్ వీడియోస్లో తప్పకుండా మీకు దొరుకుతుంది. ఆ నూనెని తీసుకుని కాళ్ళకి ఎక్కడైతే బాగా లాగేస్తున్నాయో, కాళ్ళు కానీ చేతులు కానీ ఎక్కడైతే లాగేస్తున్నాయో అక్కడ రాస్తే విత్ ఇన్ 5 మినిట్స్ లోపలే ఆ రాసి యువతలకు వచ్చేటప్పటికే వెంటనే సర్దుకుపోయిందండి. సో నా అనుభవం అదనమాట. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఈ మామిడికాయలండి, మనందరికీ తెలిసిందే వేసవికాలంలో బోల్డ్ బోల్డ్ మామిడికాయలు వస్తూ ఉంటాయి. ఆ సీజన్లో చట్నీలు అవి పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇదే సీజన్, ఇంకా మిగతా సీజన్స్లో అంత పెట్టుకోవడానికి కుదరదు. సరే, అయితే ఏమిటి, ఈ మామిడికాయతో నేను గతంలో మీకు కూల్ డ్రింక్ నిన్న అదే నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను, జ్యూస్ తయారు చేయడం, రా మ్యాంగో జ్యూస్ అని, అది కూడా వడదెబ్బ తగలనిదండి. తర్వాత నీరసం రానివ్వదు, దానిలో కూడా బాగానే ఉన్నాయి. ఉప్పు కావాలంటే ఉప్పు, పంచదార కావాలంటే పంచదార, ఏది కావాలంటే అది రాగా పెట్టుకుంటే దాంట్లో పంచదార కలపకుండా
పెట్టుకుంటే ఉప్పు అంటే ఉప్పు, లేదంటే పంచదార అంటే పంచదార ఏది కావాలంటే అది కలుపుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వెంటనే ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఈ రా మ్యాంగో తోటి నేను చారు పెట్టి చూపించానండి, చాలాసార్లు చూపించాను. ఆ రా మ్యాంగో ఏదైతే ఉందో దాన్ని ముక్కలు ముక్కలుగా కోసేసి చిన్న చిన్న ముక్కలు కోసి చారులో పడేసానండి. ఆ చారు తాగేసిన తర్వాత ఆ ముక్కలు మిగిలిపోయినాయి కదా, ఏం చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చిందండి. ఇది ఎందుకు వృధా పాడు చేయాలి అని ఆలోచన వచ్చి వెంటనే ఏం చేశానంటే కుక్కర్లు ఎంత తోమినా సరే, అల్యూమినియం కుక్కర్లు ఎంత తోమినా సరే నల్లహ అయిపోతాయండి, ఎంత తోమినా సరే తెలుపు రాదు. అటువంటి సందర్భాల్లో ఈ ఆమ్చూర్ పేస్ట్ ఏదైతే ఉందో మనం చారులో పడేయడానికి వీలుగా ఉన్న దాంతో తోమితే అసలు చాలా ఊరిని జస్ట్ ఇలా రబ్ చేస్తే చాలండి వైట్గా వచ్చేసిందండి. నాకు అనుభవంతో తెలుసుకుంది ఏమిటి అంటే ఈ రా మ్యాంగో తోటి కూడా అంటే పచ్చి మామిడికాయ గుజ్జుతో కూడా ఇది తోమితే, ఈ స్టీల్ గిన్నెలే కాదండి, అల్యూమినియం గిన్నెలే కాదండి, తర్వాత వెండి సామాను కూడా తెల్లగా మెరుస్తాయండి. అది నా అనుభవంతో తెలుసుకున్నది, నేను కొత్తగా తెలుసుకున్న విషయం అది. కాబట్టి ఈ మామిడికాయలు వచ్చినప్పుడు కొన్ని మామూలుగా ఏమవుతుంటుంటే పాడైపోతూ ఉంటాయి కదా, అలాంటి దాన్ని పాడు చేయకుండా ముక్కలుగా కోసేసి జాగ్రత్త పెట్టుకుంటే ఇదిగో ఇలాంటి గిన్నెలు తోముకోవడానికి పనికొస్తుంది. లేదు అంటే గిన్నె తోమే ఓపిక కూడా లేదంటే శుభ్రంగా ఓ మామిడికాయ ముక్కని కోసిన తర్వాత ఎండబెట్టేస్తాం కదా, ఈ కుక్కర్లో పెట్టే ముందు గిన్నెలో వండుకుంటాం కదా, కుక్కర్లో గిన్నె పెట్టి నీళ్లు పోసి పెట్టుకుని వండుకుంటాం కదా, అటువంటిప్పుడు ఆ ముక్కలు కనుక వేసినట్లయితే దాని అంతా ఏదో శుభ్రంగా లోపల తెల్లగా అయిపోతుంది. అరే గుజ్జుపుచ్చుకుని ఒకసారి బయట కూడా పానేసుకుంటే కొత్త కుక్కర్లా వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత చిట్టి ఉడియాలు పెట్టాలి అంటే ఒక టెక్నిక్ అండి, ఇంట్లోనే ఒక డైనింగ్ టేబుల్ మీద లేదంటే ఒక లెటర్ ప్యాడ్ పెద్దవి ఉంటాయి కదా పిల్లలు డ్రాయింగ్లు వేసుకుని, వాటి మీద ప్లాస్టిక్ షీట్ పరిచేసి దాని మీద పెట్టుకుని, ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న ప్యాడ్ లాంటిది అంటే ఇలాంటిది అంటే ఇలాంటిది కాదు, మామూలుగా ప్యాడ్ ఏదైనా పర్వాలేదు పెద్దగా ఉండేది, అది దాని మీద ఈ ప్లాస్టిక్ షీట్ పరిచేసి దాని మీద ఈ నేను చూపించాను పాల కవర్తో ఉడియాలు పెట్టడం. ఆ పాల కవర్తో ఉడియాలు పెడితే చిన్న చిన్నగా వస్తాయి, నూనె తక్కువ పడుతుంది, అలాగే తొందరగా ఎండిపోతాయి, ఒక్క రోజులో ఎండిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇది ఇప్పుడు ఈ ఉడియాలు పెట్టేసిన తర్వాత ఈ ప్లాస్టిక్ షీట్ మీద ఈ లెటర్ ప్యాడ్తో సహా దాన్ని బయట తీసుకెళ్ళి ఆ ఎండలో పెట్టేసి ఆ కింద నుంచి లెటర్ ప్యాడ్ కనుక తీసేస్తే ఆ ఎండ డైరెక్ట్గా ప్లాస్టిక్ షీట్ మీద పడి చక్కగా తొందరగా ఎండిపోతాయండి. మనకి ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటాం. శీతాకాలంలో ఎండ ఒంటికి మంచిదే కానీ వేసవికాలంలో ఎండ మనిషికి అనారోగ్యాన్ని తెప్పిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను, చెప్పాను కదా రెండు చెప్పేశాను కదా. ఇక ఉల్లిపాయలండి, ఇప్పుడు సీజన్ 100 కేజీలోకి వెళ్ళి కిలోలు ఇస్తున్నాడండి, కానీ 100 కేజీలు అంటే ఎక్కువ రెగ్యులర్గా వాడుకునే వాళ్ళకైతే పర్వాలేదు, కానీ లేదు అంటే ఎండిపోతాయండి. మరి ఎండిపోయిన వాటిని ఏం చేయాలి, శుభ్రంగా ఎండబెట్టేసేయండి. అవి ఎండిపోయిన తర్వాత తీసుకొచ్చి శుభ్రంగా అంటే ఎండిపోతాయి అని డౌట్ వచ్చినప్పుడు శుభ్రంగా కట్ చేసేసి ముక్కలుగా ఎండబెట్టేస్తే అది పొడి చేసుకుంటే మనం ఎక్కువ కాలం వాడుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. కేవలం వాటర్ మాత్రమే ఆపరేట్ అవుతుందండి ఆ పొడి, మనం మామూలుగా వంటల్లో వాటిల్లో తరగకుండా ఓ పని తప్పుతుంది కదా, పాడైపోకుండా ఉంటుంది, అలాగే తరిగే పని తప్పుతుంది కదా, ఒకసారి కష్టపడ్డామంటే అయిపోతుంది అన్నమాట. అలాగా పదార్థాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే సో మనకి ఎలా వీలుగా వీలున్నప్పుడల్లా జాగ్రత్త చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సరిపోతాయి. ఓకేనా?